గురుగారు వారంలో ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది కన్యా రాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా ఏకాదశంలో శుక్రుడు ఆరులో శని ఎంత ఏకాగ్ర చిత్తంతో పనిచేస్తే ఏకాదశంలో ఉన్న శుక్రుడు అంత లాభాలను ఇస్తారు ఆరులో ఉన్న శని పనిచేయాలి అంటే మనము శ్రద్ధగా సకాలంలో మన కార్యాలను ప్రారంభించాలి చిత్తంతో పని ప్రారంభించండి సకాలంలో విజయం లభిస్తుంది పనులు మధ్యలో వాయిదా వేయకుండా ఒత్తిడి లేకుండా బాధ్యతలను ధైర్యంగా నిర్వర్తించండి నిరంతర సాధనతో మేలు చేకూరుతుంది ఆర్థిక స్థితి బాగుంటుంది అవసరాలకు ధనం అందుబాటులో ఉంటుంది ఊహించని ఖర్చులు ఎదురవుతాయి కాబట్టి మొహమాటం లేకుండా ఖర్చుల్ని నియంత్రించాలి ధనాన్ని పొదుపుగా వాడుకోవాలి రుణ సమస్యలు పెరగకుండా చూసుకోవాలి లేకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగినటువంటి ఫలితాలు ఉంటాయి అయితే ఇక్కడ ద్వాదశంలో రవి బుద్ధులు ఉన్నారు ప్రతి విషయంలోనూ బుద్ధిబలాన్ని ఉపయోగించాలి వృత్తిలోనూ ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ తగినంత శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది వ్యాపారంలో కూడా విశేషంగా శ్రద్ధ వహించాలి స్వయంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తే వ్యాపారంలో సమస్యలు తగ్గుతాయి సమస్యలు తొలుగుతాయి బుద్ధిబలంతో వ్యవహరించి మంచి నిర్ణయాలు తీసుకోండి విఘ్నాలు తొలుగుతాయి నూతన వస్తువులు కొంటారు ఒక విషయంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితం వస్తుంది మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి ప్రణాళికాబద్ధమైన నిర్ణయాలు మీకు మంచి లాభాన్ని చేకూరుస్తాయి సమాజంలో కీర్తి పెరుగుతుంది అవగాహనతో సంభాషించండి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి వృధా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది ముఖ్యమైన పనులైతేనే ప్రయాణాలు చేయండి లేకపోతే పనులు ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది కన్యా రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలంటారు కన్యారాశి వారు శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని స్మరించడం చాలా మంచిది శ్రీ దత్త శరణమ్మ అనే నామాన్ని స్మరించండి వారు ఏ ఆలయాన్ని దర్శించాలంటారు దత్తాత్రేయ దర్శనం శక్తిని ప్రసాదిస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు దేవగురు అయినటువంటి బృహస్పతి అష్టమంలో ఉన్నారు కాబట్టి